హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందామా అనుకున్నదే జరిగింది ఊహించిందే నిజమైంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ పెంచడం జరిగింది ఇది మే మూడు వరకు కూడా కొనసాగుతుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు నేడు విడుదల చేస్తా ఉన్నారు మరోవైపు వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది ఇందులో భాగంగా ఇప్పటికే ప్రజలు రవాణాకు సంబంధించి అన్ని రకాలైన రాకపోకలు బంద్ చేశారు దేశ వ్యాప్తంగా ముప్పై ఏడు వేల ట్రైన్స్ అన్ని కూడా సర్వీసులు నిలిపివేశాయి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత లాక్డౌన్ ముగుస్తుందని ఏప్రిల్ పదిహేను తర్వాత అన్ని కూడా తిరిగి స్టార్ట్ చేస్తామని అన్నారు అయితే ఇది సరైన సమయం కాదని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయాలు తెలిపింది ఒకవైపు మే మూడు వరకు లాక్డౌన్ పొడగించడంతో రైల్వే అంశంపై మళ్ళీ రీకాల్ చేద్దామని అధికారులు మళ్ళీ నిర్ణయాలు మార్చారు వచ్చే నెల మూడో తేదీ వరకు అన్ని రైల్వే ట్రైన్స్ కూడా బంద్ చేశారు మోదీ చెప్పిన ప్రసంగం ముగిసిన వెంటనే రైల్వే అధికారులు ఈ విషయాన్ని తెలిపారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి రైలు నడవట్లేదు ఓన్లీ గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి ఈ గూడ్స్ అనేవి అవసరమయ్యే ప్రాంతాలకు మాత్రమే చేరవేస్తున్నారు ఇవే పరిస్థితి మే మూడు వరకు ఉంటాయి ఈ విధంగానే ఉంటుందని అధికారులు తెలిపారు మే మూడు తర్వాత మళ్లీ రిటర్న్ ప్రారంభమయ్యాయి అన్ని ప్యాసింజర్ రైళ్లు ఇంజిన్ రైళ్లు మెయిన్ ఎక్స్ప్రెస్ రైళ్లు సబరం ఎక్స్ప్రెస్ కోల్కతా మెట్రో రైళ్లు అన్ని రైళ్లు కూడా మే మూడు వరకు రద్దు చేస్తున్నామని భారతీయ రైల్వే ట్విట్టర్ ద్వారా వెల్లడించింది తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రైల్వే ఎలాంటి బుకింగ్లు రిజర్వేషన్లు చేయదు అధికారులు డైరెక్ట్ క్లియర్ గా చెప్పేశారు ఈ విషయాలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చారు నిత్యావసర వస్తువులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు మాత్రం తిరుగుతాయి రైల్వే స్టేషన్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఇలాంటివన్నీ కూడా మే మూడు వరకు క్లోజ్ ఇక అధికారులు పూర్తిగా క్లారిటీ ఇచ్చారు మే మూడు వరకు లాక్డౌన్ కొనసాగించడంతో గూడ్స్ నడిచే అవకాశం ఉంది మిగిలినవి క్యాన్సిల్ అయినట్టే అని తెలిపారు మరి రైల్వే టికెట్స్ బుక్ చేసేవారికి రిటర్న్ మనీ ఎలా ఇస్తారు అనే దానిపై కీలక ప్రకటన ఇంకా రాలేదు అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతాయి రీఫండ్ ప్రాసెస్ మొదలవుతుందని తెలుస్తాం సో మీ డబ్బులు ఎక్కడికి బో టెన్షన్ పడద్దు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి